నాకు చాలా ఇష్టమైన రచయితల్లో దాసరథి గారు చాలా ఇష్టమైన కవి గారు నేను దాదాపు 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచి పాట పాడుతున్నాను ఎంత గొప్పగా రాశారు దాసరథి గారికి నమస్కరిస్తూ నమస్కారం నా తెలంగాణ కోటి రత్నాల వీణ అసలు తెలంగాణ దాసరథి నోటి తెలంగాణ వీణ తెలంగాణ నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని ఆయన అన్నాడు మనము నా తెలంగాణ దాసరథి నోటి తెలంగాణ అని అనుకుందాము పాటలు అనేకమైన పాటలు పుడతాయి అనేకమైన పాటలు గంగా నదిలాగా ప్రవహిస్తాయి హిమాలయ పర్వతాల నుండి కన్యాకుమారి దాకా పాటలు ప్రవహిస్తాయి అయితే కొన్ని పాటలు మాత్రమే జీవనదుల్లాగా మిగిలిపోతాయి అలా ఇంకిపోయినటువంటి ఒక గంగా భవాని అంత గొప్ప పాటలు కొన్నే ఉంటాయి అట్లాంటి పాటలల్లో ఈ పాట ఆచల్లని సముద్ర గర్భం ఈ పాటకు తెలుగు పాటల కోయిల అనే బిరుదు తీసుకున్నటువంటి భూదేవి ఆమె యొక్క ఐకాన్ సాంగ్ ఇది ఆమె అనేక సభలల్లో ఈ పాటను పాడి కోట్లాది మంది తెలుగు గుండెల అభిమానం తీసుకుని వాళ్ళ హృదయాలలో పాటల తెలుగు కోయిలల నిలిచిపోయినటువంటి ఈ పాట ఆమెకు చాలా చిన్నప్పటి నుంచే ఆమె హృదయంలో హృదయమైపోయింది అలాంటి పాట ఇప్పుడు ఆమె పాడుతుంది ఈ పాట తర్వాత ఇంకా రెండే పాటలు ఉంటాయి ఆ తర్వాత కార్యక్రమం స్టార్ట్ అవుతుంది మనం చాలా కరెక్ట్గానే ఉన్నాము 6:37 అవుతుంది మనం కరెక్ట్గా 5 నిమిషాల తక్కువ 7కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి 5 నిమిషాల తక్కువ 9కి మన యొక్క కార్యక్రమాన్ని ముగించుకుంటాము ఇప్పుడు భూదేవి సముద్రం గురించి పాడుతుందన్న యాదన్న భూదేవి సముద్రం గురించి పాడుతుంది కళ్యాణం కోసం
సుద్దాల హనుమంత్ గారి సభలో ఒక జాతీయ పురస్కారం మన తెలుగు జాతికి అంటే 18 కోట్ల తెలుగు జాతి గర్వించేటటువంటి జాతీయ కవి సుద్దాల అశోక్ తేజ గారు వేదికలో ఈ పాట నేను పాడే అదృష్టం కలిగించినందుకు సుద్దాల ఫౌండేషన్ వారికి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను సార్ ధన్యవాదాలు ఈ పాట ఎప్పుడు విన్నా ఆ చివర గాయపడిన కవికుండలలో రాయబడని కావ్యాలెన్నో ఇది విన్నప్పుడల్లా హృదయం కంపనకు గురవుతుంది మనం ఈ పాటల విషయంలో ఇంకా 2 నిమిషాల కార్యక్రమం 3 నిమిషాల కార్యక్రమం ఉంటుంది